గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు ఈవిఎస్ డిజిటల్ క్లాస్ సో చిల్డ్రన్ లాస్ట్ క్లాస్లో మనము ఫుడ్ వి ఈట్ మనం తినే ఆహారం గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు ఇంకొక కొత్త టాపిక్తో నేను మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం ఈవిఎస్లో ఒక కొత్త విషయాన్ని కొత్త పాఠాన్ని మనము నేర్చుకున్నాం అంతకంటే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాడికి సమాధానాలు మనం తెలుసుకొని ఆ కొత్త టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకేనా చిల్డ్రన్ పిల్లలు మన ఇంట్లో ఎవరెవరు ఉంటారు మన ఇంట్లో మన అమ్మ మన నాన్న మనము అలాగే మన తమ్ముడు మన అక్కయ్య మన అన్నయ్య మన చెల్లెలు మన నానమ్మ మన తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదా మరి వీరు ఏ ఆహారం తీసుకుంటారు ప్రతిరోజు అనేది మనం ఒకసారి అనుకోండి ఇప్పుడు మన ఇంట్లో చాలా చిన్న పిల్లలు ఉంటారు ఒక్కొక్కసారి ఎంత సంవత్సరం లోపు చిన్న పిల్లలు అలాగే ముసలి వాళ్ళు కూడా ఉంటారు మరి చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అలాగే మనము మన అందరం తీసుకునే ఆహారం ఒకే రకంగా ఉంటుందా ఒకసారి గమనించండి చిన్న పిల్లలకి అంటే సంవత్సరం లోపుల చిన్న పిల్లలకి ఎలాంటి ఆహారం పెడతారు చాలా మెత్తని ఆహారం పెడతారు అంటే అన్నాన్ని బాగా ఉడికించి చాలా మెత్తగా కలిపి అలాంటి ఆహారాన్ని వాళ్ళు తినిపిస్తారు అలాగే మనం మాత్రం అలా కాకుండా చాలా గట్టిగా ఉన్నటువంటి పదార్థాలు అంటే ఆహారం అన్నము చపాతీలు అంటే మిగతా అన్ని రకాల ఆహార పదార్థాలు మనం తినగలుగుతాం కానీ చిన్నపిల్లలు తినలేరు కదా వాళ్ళు చాలా మెత్తగా ఉన్నటువంటి పదార్థాలనే తింటారు అలాగే మన తాతయ్య వాళ్ళు చాలా ముసలి వాళ్ళు అనుకోండి వాళ్ళకి పళ్ళు ఊడిపోతాయి కదా మరి వాళ్ళు మనలాంటి ఆహారము మనం తినేటువంటి అన్ని రకాల ఆహారాలను వాళ్ళు తినలేరు వాళ్ళకు కూడా మెత్తగా ఉండేటువంటి పదార్థాలే కావాలి అంటే ఏంటి ఇక్కడ మన ఇంట్లో వివిధ వయస్సులలో ఉన్న వ్యక్తులు ఉంటారు వీళ్ళందరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోలేరు అంటే ఏంటి మనం తీసుకునే ఆహారం అనేది ఆ యొక్క వ్యక్తుల యొక్క వయసుని బట్టి వాళ్ళు ఆహారాన్ని తీసుకుంటారు అలాగే వేరువేరు ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలు ఒకే రకమైన ఆహారం తీసుకుంటారా ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోలేరు ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పంటలు పండుతాయి అలాగే ఆహార పదార్థాలు కూడా వేరువేరుగా లభిస్తాయి అందుకని వారి ఆహార అలవాట్లు కూడా వేరువేరుగా ఉంటాయి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి ఒక ప్రాంతంలో పండించే పంటలు లభించే ఆహార పదార్థాల ఆధారంగా ఆహారపు అలవాట్లు ఉంటాయి అవి జంతువులకైనా అలాగే మనుషులకైనా వివిధ రాష్ట్రాలలో ఆహారపు అలవాట్లు రాజస్థాన్లోని ప్రజలు ఎక్కువ తినే ఆహారం జొన్న రొట్టె అలాగే ఢిల్లీ గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ ఇక్కడ ప్రజలు గోధుమతో చేసిన పదార్థాలు ఎక్కువగా తింటారు అంటే గోధుమ రొట్టె అలాగే పూరీలు తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వరి అన్నము ఎక్కువగా తింటారు ఎందుకంటే ఇక్కడ వరి ఎక్కువగా పండుతుంది కాబట్టి ఇది వారి ప్రధాన ఆహారపు అలవాటు విధంగా మనం ఆహారపు అలవాట్లను వేరువేరుగా చూస్తాము ఉంటాయో జంతువులకు కూడా ఆహారపు అలవాట్లు ఉంటాయి అంటే ఒక ప్రత్యేక రకమైనటువంటి జంతువు అది ఒక రకమైనటువంటి ఆహారం తినడానికి అది అలవాటు పడి ఉంటుంది మనం ఇప్పుడు ఒకసారి ఒక టేబుల్లో చూద్దాం లేదంటే కొన్ని జంతువులను మనం గమనిస్తాం ఎలాంటి జంతువు ఎలాంటి ఆహారం తీసుకుంటుంది జంతువుల పేర్లు రాసి వాటికి ఎదురుగా ఆ జంతువులు ఏ ఆహారం తీసుకుంటుందో కుడివైపు ఉన్నటువంటి టేబుల్లో మనం వాటిని పూర్తి చేద్దాం మొదటగా ఆవు ఆవు గడ్డి తింటుంది తర్వాత పులి మాంసం కుందేలు గడ్డి మరియు ఇతర మొక్కలను తింటుంది అలాగే కోతి చెట్ల మీద ఉంటుంది కాబట్టి అది చెట్లపై ఉన్నటువంటి పండ్లను తింటుంది మన ఇళ్ళలకు వచ్చినప్పుడు మన ఇళ్ళలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను కూడా తింటుంది అన్నము అలాంటి చపాతి అవి కూడా తింటుంది తర్వాత కుక్క మాంసం తింటుంది అన్నము పాలు ఇవన్నీ కూడా అన్నం తింటుంది పాలు కూడా తాగుతుంది అలాగే పిల్లి పిల్లి ఏం తింటుంది పిల్లి ఎలుకలను తింటుంది అలాగే ఇతర మాంసము ఇంకా పాలు కూడా తాగుతుంది ఇంకా ఇందులో ఏమున్నది ఉడత ఉంది ఉడత ఏం తింటుంది ఉడత కొన్ని రకాలటువంటి విత్తనాలను వాటిని తింటుంది మొక్కలను కూడా తింటుంది చెట్ల ఆకులను వాటిని కూడా తింటుంది ఇంకా పండ్లను కూడా తింటుంది అలాగే పిచ్చుక ఉంది పిచ్చుక ఏం తింటుంది అది చాలా రకాలటువంటి విత్తనాలను గింజలను అలాగే పడవేసినటువంటి అన్నం మెతుకులు అలాంటివి కూడా అది తింటుంది కాకి కూడా అలాగే ఏవైతే అన్నము మనం పడవేసిన అన్నము అలాగే ఫ్రూట్స్ ఇలాంటి చెత్త చేదారము మన ఇంట్లో అయినటువంటి ఆహార పదార్థాలు వాటిని పడేసినప్పుడు వాటిని కూడా కాకి తింటుంది ఇక చివరగా ఏముంది అక్కడ రామచిలుక రామచిలుక ఏం తింటుంది మనందరికీ తెలుసు రామచిలుక పండ్లను తింటుంది కదా పిల్లలు మీకు తెలుసా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనము కొన్ని మంచి ఆరోగ్య నియమాలను పాటించాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము మనం ఆహారం తీసుకునే ముందు ఆహారం తీసుకున్న తర్వాత మనము కొన్ని మంచి అలవాట్లను కలిగి ఉండాలి మొదటగా స్క్రీన్ పైన గమనించండి ఆకుకూరలు కూరగాయలను బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వండుకోవాలి రెండవ నియమము ఆకుకూరలను కూరగాయలను మొక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషక పదార్థాలన్నీ నశిస్తాయి అందుకని ఆహార పదార్థాలను మనము కోయకముందే కడగాల కోసిన తర్వాత కడిగితే అందులో ఉన్నటువంటి పోషక విలువలు విటమిన్లు అన్నీ కూడా మనము నష్టపోతాము మూడవ నియమము అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు అంటే ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే బియ్యాన్ని కడిగి ఆ నీటిని పారబోయాలి ఎక్కువగా సేపు చాలాసేపు కడగకూడదు అలా కడిగితే ఆ బియ్యంలో ఉన్నటువంటి పోషక విలువలను కూడా మనము విటమిన్లను కానీ వీటిని మనము కోల్పోతాము నాలుగవ నియమం అన్నము వండేటప్పుడు గంజి వార్చకుండా వంచాలి వార్చితే దాంట్లోని పోషక విలువలు తగ్గుతాయి అంటే మనకు ఎంత అయితే నీరు అవసరమో బియ్యంలో అన్నీ మాత్రమే మనము కొలతతో పోయాలి గంజి ఎక్కువగా అయ్యేట్టుగా నీళ్లు పోసి వండకూడదు అలా వండితే పోషక విలువలను మనము నష్టపోతాము ఐదవ నియమము ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి ఆరవ నియమము కూరగాయలు ఎక్కువగా ఉడికించకూడదు అలా ఉడికిస్తే కూడా మనము అందులోని పోషక విలువలను కోల్పోతాము అలాగే చివరగా క్యారెట్ బీట్రూట్ ముల్లంగి దోసకాయ ఉల్లిపాయ కొత్తిమీర పుదీనాలను మనం వండకుండానే తినవచ్చు పిల్లలు స్క్రీన్ పైన ఉన్నటువంటి చిత్రాన్ని గమనించండి మనము వివిధ రకాలైన పండుగల సందర్భాలలో ఎలాంటి వంటకాలు వండుకుంటామో ఈ యొక్క టేబుల్లో రాయండి అలాగే కనిపిస్తున్న చిత్రంలో చంటి పిల్లలు ముసలివాళ్ళు ఇతరులు తినగలిగే ఆహార పదార్థాలు అలాగే తినలేని ఆహార పదార్థాల పేర్లు రాయండి చిల్డ్రన్ ఇంతటితో మనం ఈనాటి పాఠాన్ని మూగిస్తాం మళ్ళీ మరొక వీడియోలో మనం మరొక పాఠం గురించి నేర్చుకుందాం ఓకేనా చిల్డ్రన్ సో All of you stay home and stay safe.